చాలా సంతోషం. ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ గల్లీకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా అక్కా చెల్లెలు ఎంతో ప్రేమగా స్వాగతం చెప్పి మనకు దీవెనలు ఇస్తా ఉన్నారు. 250 కోట్ల రూపాయలతోని ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మనం చేసుకుంటా ఉన్నాం. మీరు గతంలో పందులు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం సిద్దిపేటలో. ఇక పందులు పోయినాక జరలొల్లి తక్కువైపోయింది. ఇక ఈ మోరీలు కూడా పోయినాయి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోతే దోమల ఈగల పంచాయతీ కూడా పోతుంది. ఇంకా శుభ్రమైనటువంటి సిద్దిపేటను మనం తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది బహుశా ఇప్పుడు జరుగుతున్న తీరును బట్టి ఇంకొక 6 నెలల లోపల ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేసి ఇంకా శుభ్రమైన శుద్ధి పేటగా మన సిద్దిపేటను మనం మార్చుకుంటామని మనం చేస్తా ఉన్నా. ప్రతి పండగకు ప్రతి విషయంలో మీలో ఒకటిగా నేనున్నా. తెలంగాణకే తలమానికమైన మాడ్రన్ దోబిఘాట్ను సిద్దిపేటలో నిర్మాణం చేసుకున్నాం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటు బతుకమ్మకు అటు దసరాకు రంజాన్ కు అదే విధంగా క్రిస్మస్ పండుగకు కొత్త బట్టలను కూడా మా అక్కా చెల్లెలకు పంపించి ఇవాళ పండుగ పూట అందరూ కూడా సంతోషంగా ఉండాలని కేసీఆర్ గారు ఆలోచించారు. కానీ వాళ్ళు ఏదో ఓట్లు ఉన్నాయని ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసి వచ్చిన చీరల్ని పంచకుండా చేసిండు కాంగ్రెస్. వాళ్ళకు డెఫినెట్ గా మా అక్క చెల్లెల ఉసురు కాంగ్రెస్ పార్టీలో తలుగుతుంది. వచ్చిన చీరల్ని ఆపిన కాంగ్రెస్ వాళ్లకు ఓటుతోనే మా అక్క చెల్లెలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అంతేకాదు ఇవాళ 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్. 200 పోయి నెలకు 1000 రూపాయలు చేసిండు. ఇప్పుడు మన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టుకున్నాం, ఈ 1000 పెన్షన్ను ఈ తాప మళ్ళీ మనం గెలిచిన తర్వాత 2016 రూపాయలకు పెన్షన్ పెంచుకుంటామని మనం చేస్తా ఉన్నాం. 1000 వస్తేనే కోడల మీద కొడుకు మీద ఆధారపడకుండా మంచిగా బతుకుతుంది. మా అవ్వ 6 కిలోల బియ్యం వస్తుంది, 1000 రూపాయల పెన్షన్ వస్తే చేయి చాపకుండా మంచిగా బతికింది. ఇప్పుడు 1000 వస్తేనే, రేపు 2016 రూపాయలు వస్తే ఉల్టా మన్మరికే బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తుంది, ఇక మన్మరాలకు బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తుంది, ఇక అప్పుడు కోడల పిల్ల మంచిగా చూసుకుంటుంది అంట.